నమస్కారం. శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. భారత పార్లమెంటరీ ఎన్నికలు 2019 పురస్కరించుకొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలనే భావనతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పలు సమస్యాత్మకమైన గ్రామాల్లో ఈరోజు పోలీసులు కవాతు నిర్వహించారు. ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన దుప్పల్లి, పల్లెర్ల, పారుపల్లి గ్రామాల ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఆత్మకూరు ఎస్ఐ యాదగిరి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ యాదగిరి శ్రీ యాదాద్రి న్యూస్తో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల సంరక్షణ కోసమే పోలీసు వ్యవస్థ ఉన్నందున ప్రజలకు ఎల్లవేళ పోలీసులు అండగా ఉంటారని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. పంతొమ్మిదిలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రజలు శాంతియుతంగా ఓటు వినియోగించుకోవడం కోసము ఇలాంటి కవాతు జరగడం జరుగుతుంది. మన ఆత్మకూరు మండలంలో దుప్పల్లి గ్రామము మరియు పల్లెర్ల గ్రామము, ఆత్మకూరు, పారిపల్లి ఈ క్రిటికల్ విలేజ్లు కాబట్టి ఈ విలేజ్లలో మేము పోలీసు మేమున్నాము మీకు అనే ఉద్దేశంతో ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్వీ హోటల్లో ఏర్పాటైన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ నెల 11న జరగబోయే భారత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తుందన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో తాము ఈ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే లక్ష్యానికి తమ పూర్తి స్థాయి సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తామన్నారు. సికింద్రాబాద్, నాగర్కర్నూలు నియోజకవర్గాలు మినహా మిగతా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు ఎంఆర్పీఎస్ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని మందకృష్ణ హామీ ఇచ్చారు. తెలంగాణ పట్ల చాలా నిబద్ధత కల వ్యక్తం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అతను ఎంత కీలకమైన పాత్ర పోషించిందో, ఆయన తెలంగాణ కోసం తన మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర ఆయనకుంటుంది. అంటే పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల త్యాగాలు జరుగుతున్న సమయంలో మాకు పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఒక నిబద్ధతో ఉన్న పదవిని వదులుకున్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్. నంబర్ వన్, దాన్ని గుర్తించాలని, దాన్ని గ్రహించాలని చెప్పి వార్డులో ఉండబడే ఓటరు ప్రజలందరికీ ప్రజల్లోకి తీసుకొచ్చుకెళ్ళి పేద ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో కానీ, పేద ప్రజల సమస్యలకు పరిష్కారం చూపెట్టడంలో కానీ, వ్యక్తిగత చొరవ తీసుకొని ఏ వ్యక్తికి కష్టం వచ్చినా, ఏ వ్యక్తికి బాధ వచ్చినా వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వ్యక్తి ఎవరన్నా ఉంటే వ్యక్తిగతంగా నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇతరులతో పోల్చుకుంటే ముందుంటాడు అనే విషయం కూడా నేను ఆయనతో ఉండబడే అవినాభావ సంబంధం వల్ల నేను అర్థం చేస్తాను. నమ్ముకుంటే ఆ నమ్ముకున్న కోసం ఎట్లా నిబద్ధతో మాట్లాడతాడో ఒక సాక్ష్యం, ఆయన పేపర్లో ప్రకటించింది ఒక సాక్ష్యం నేను గమనించాను. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రావడం ఖాయం. మొత్తం లోక్సభ స్థానాలు 17 ఉంటే అందులో నిన్న తీసుకున్న నిర్ణయం మేరకు నాగర్ కర్నూలులోను, సికింద్రాబాద్లోను కాంగ్రెస్ అభ్యర్థులను కాకుండా మిగిలిన 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్లో మా శ్రేయులాశి మొదటి నుంచి మేము పార్టీ కోణంలో కాకుండా సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో మొదటి నుంచి 2 దశాబ్దాలుగా సోదరులు కిషన్ రెడ్డి గారికి మాకు అనుబంధం ఉంది. మా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలోనూ, గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమంలోనూ, వికలాంగుల వృద్ధుల వితంత్రుల ఉద్యమంలోనూ, మేము కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మాకు అండగా నిలబడడంలోను, జైలుకి వెళ్ళినప్పుడు మాకు అండగా నిలబడడంలోను, ఇతరులతో పోల్చుకుంటే ఒక మాట చెప్పాలంటే మా మాదిగా సామాజిక వర్గ ప్రజాప్రతినిధులతో పోల్చుకుంటే కిషన్ రెడ్డి గారి సహకారమే మాకు మొదటి నుంచి మాకు అండగా నిలబడ్డారు.
అలాంటి వ్యక్తిని నాగర్ కర్నూలులో మేము కాంగ్రెస్ అభ్యర్థికి మేము ప్రచారం చేయము, కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయద్దని మేము అక్కడ చెప్తాము. కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయము, కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయమని చెప్తాం, ఓట్లు వేయద్దని చెప్తాం. ఎందుకు చెప్తామంటే తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఇద్దరే కాంగ్రెస్ అభ్యర్థులుగా పార్లమెంటుకు గెలిచారు. ఒకరు నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, రెండు నాగర్ కర్నూలు నుంచి మా కులసుడైన నంద్యాలయ్య గారు. ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోయింది, కానీ సీనియర్ మా జాతిలో మాకు కుల పెద్ద లాంటి వాడు ఎవరు, నంద్యాలయ్య గారు మా జాతిలో మాకు ఒక కుల పెద్ద లాంటి వాడు. ఆయన ఒక కౌన్సిలర్గా జీవితాన్ని ప్రారంభించి మా కులంలో 6 సార్లు ఆయన ఎంపీగా అయినాడు, 2 సార్లు రాజ్యసభకు వెళ్ళింది. అతని సిట్టింగ్ అందరు పార్టీ మారినా ఆయన మార మొన్నటికి మొన్న ఓడిపోయిన మల్లు రవికి మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఆడ టికెట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల మాదిగలు ఉన్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అత్యధిక జనసంఖ్య గల, దాదాపు 80% పైగా మాదిగలు ఉన్న జిల్లా ఎస్సీలో. అట్లాంటి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్క ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ మాదిగలు ఉంటే, అది పార్టీని నమ్ముకొని పార్టీని పట్టుకొని ఉంటే ఆయన కాకుండా ఆ జిల్లా 80% మాదిగలు ఉన్న ఆ జిల్లాలో పక్కనే ఓడిపోయిన అసెంబ్లీలో జనరల్ సీట్లో ఓడిపోయిన మల్లురావు గారికి అది మాలపుల సుడికి టికెట్ ఇచ్చి మాదిగకు అక్కడ కారణాలు ఏమైనా అన్యాయం చేయలేదు. సికింద్రాబాద్లోను టీషర్ రెడ్డి గారికి రెండు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ ఇచ్చినా కూడా మేము మల్లు రవికి మాత్రం మేము అండగా ఉన్నాం, మల్లు రవిని అసలు ఓడించాలని మేము పిలుపు అక్కడ ఇస్తామని ఇష్యూ కూడా మేము తెలిసిన మా కుల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాబట్టి మేము అక్కడ పిలుస్తాం. ఇకపోతే ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటన్నప్పుడు వాస్తవం తీసుకున్న నిర్ణయాన్ని హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలను, కానీ వద్దు. ఒక మంచి వ్యక్తి కోసం, పేదల కోసం పనిచేసే వ్యక్తి కోసం, నిజంగా పేదల సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి కోసం, తెలంగాణలో నిజంగా నిబద్ధతో పనిచేసిన వ్యక్తి కోసం అక్కడికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి భువనగిరి రావడం జరిగింది. అందులో బాగానే భువనగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు మాజీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. మా మాదిగలకు కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసే రాజకీయాలు ఖచ్చితంగా ఆలోచించే వ్యక్తులకు కానీ నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ భూవర్గి నియోజకవర్గ పరిధిలో ఉండబడే ఓటర్లందరికీ కుల మతాలకు అతీతంగా ఆలోచించి ఆయన గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలంతా దృష్టిలో ఉంచుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తున్న ఎంపీటీసీ సలీం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం అంగడి బజార్లో ఈరోజు భువనగిరి టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపును కోరుతూ ఎంపీటీసీ సలీం గులాబీ దళంతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు మరింతగా అభివృద్ధి పథంలో కొనసాగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అది కేసీఆర్ సాకు ఓడదామా, జోన్ చేయాలన్నా సాది ముబారక్ దేరా, ఆసరా పింఛన్ దేరా, కొయి గవర్నమెంట్ ది అభిద నైదేనా, అది కేసీఆర్కు కార్పు దాంతో ఓటు ఆగేది కౌన్కి అచ్చా కరణ వాళ్ళ కేసీఆర్ అది మన డిప్యూటీ సీఎం బనాయ మేము చేసాం ముసల్మాన్ కింది హర్ కుచ్ కర్రా కేసీఆర్ దుసరా కోయి నే కరా సరేనా ఇస్లాపన్ కేసీఆర్ ఓడదామా, అది ఎంపీ సాకు దాడా ఎంపీ సాకు దాంతో ఢిల్లీ మేము అతని హుకుమత్ చలాయింగ్ ఇసీ హాల్ అతను కార్పు ఓటు దాంతో కేసీఆర్ సాకు జితాతో ఎంపీ సాకు జితాతో గురాత జితాతో
లక్షలతో భాగంగా మా భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీ బూర నర్సరావు గారిని బూర నర్సరావు గారు గారిని అత్యధికంగా గెలిపించాలని కోరుతున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలంటే ఈరోజు రైతు బంధువు కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, ఆసరా పింఛన్లు కానివ్వండి, ఈరోజు అన్ని విధాలుగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇవాళ ఎంపీ గారిని గెలిపిస్తారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంటులో ఏ ఎంపీ గారు కూడా మాట్లాడకుండా 62 సార్లు మాట్లాడే ఘన చరిత్ర మన బూర నరసింహ గౌడ్ గారిది. అదేవిధంగా ఇవాళ ఏఎంసీ కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో మంచినీటి సౌకర్యాలు కానివ్వండి, అదేవిధంగా మహిళలకు ఆసరా పింఛన్ కానివ్వండి చేసిన ఘనత ఎంపీ గారిది, అదేవిధంగా కేసీఆర్ గారిది. కాబట్టి మా భువనగిరి నియోజకవర్గం నుంచి యారుగుట్ట మండలంలో అత్యధిక మెజార్టీతో చాలా మెజార్టీతో ఇవాళ ఎంపీ గారికి ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటూ ఈరోజు ప్రచారం ప్రారంభించినాము. కాబట్టి ప్రజలందరూ మేల్కొని ఇవాళ కేసీఆర్ గారు వెంటే ఉన్నారు. మా యారుగుట్ట మండలం కూడా ఈరోజు సుమితా మహేందర్రెడ్డి గారిని గెలిపించిన చరిత్ర ఉన్నది. చాలా మెజార్టీతో గెలిపించిన మా సొంత మండలం. అదేవిధంగా యారుగుట్ట పుణ్యక్షేత్రాన్ని కూడా ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ కొన్ని వేల కోట్లతో కూడా ఇవాళ అభివృద్ధి కంచవాది ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు మా యాదగిరి నరసింహస్వామిని. ఈరోజు కేసీఆర్ గారు పట్టించుకొని కొన్ని వేల కోట్ల నిధులతో తీసుకొచ్చి ఇవాళ ప్రపంచ స్థాయిలో యారుగుట్ట పుణ్యక్షేత్రాన్ని చేసిన ఘనత కేసీఆర్ గారు. కాబట్టి అందరూ మేల్కొని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించి ఇవాళ ఎంపీ గారిని అత్యధిక మెజార్టీకి గెలిపించగలని కోరుకుంటూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఎంపీ బూర నరసింహ గారి నాయకత్వం గుర్తుకే గుర్తుకే. మాట తప్పను మడమ తిప్పను, తప్పు చేయను తలవంచను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చారిత్రాత్మకమైన భువనగిరి కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని, ఆపే దమ్ము ఎవరికి ఉందని సవాల్ విసురుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. మండే ఎండలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ స్థాయిలో ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ప్రయత్నాలకు గండికొట్టి నేను చెప్పిందే వేదమనే విధంగా ప్రవర్తిస్తున్న ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు రాష్ట్రానికి దేశానికి చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలను ఉద్దేశించి బుర్ర నర్సయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని, అలాంటి నేతని రాజకీయంగా మరింతగా బలపరిచి జాతీయ స్థాయిలో మన సత్తాను చాటుకోవాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాసనసభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్రెడ్డి పాల్గొన్నారు. సర్కారు కాదు మన సర్కారు ఖచ్చితంగా మీ అందరూ తెలవాలి. 5 సంవత్సరాలు నాకు ఎంపీగా పంపించారు. 5 మూడోది మంచి తీసుకురావడం జరిగింది. 4 లేన్ రోడ్ మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. అండర్ పాస్ మీకు కావాలి, ఇప్పటికే అయిపోయింది. ఎన్నికలు రావడంతోనే ఆ ప్రాసెస్ ఆగింది. ఎన్నికలు రాగానే ఆలేరు అండర్ పాస్ ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా మీకు ఏం సరిపోతే ఏం సాధ్యం. కేంద్రీయ విద్యాలయం, పాస్పోర్ట్ కేంద్ర, ఎంసీహెచ్ హాస్పిటల్, లూసా డిగ్రీ కాలేజ్, ట్రైపోర్టు, ఎంఎంటీఎస్ గతంలో పనిచేస్తుంది. 1 రూపాయి ఉంటాయి కానీ రేపు 16 ఎంపీలు కల్పించి వచ్చే ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి ఢిల్లీ పీఠం మీద ఎక్కిస్తే మనకు 100,00,000,000 నిధులు వస్తాయి. అందుకొరకే 6, 6, 16 ఢిల్లీలో అర్థమైంది కదా. ఈ విలేజ్ లో 5 సంవత్సరాల పాటు మనకు సేవ చేసినారు, 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు. ఈ రోజు ఓడించిన అభ్యర్థి అన్న మళ్ళా మన ముందుకు వస్తారట. ముందు ఓడించిన అభ్యర్థిని అడుగుదాం తమ్ముణ్ణి. నీ కూడా 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం కదా, నువ్వు నీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో చక్కగా ఉన్నావా అని అడుగుతున్నా. మొదలు ఎక్కడన్నా 2 వర్గాలే, నువ్వు ఏడికి పోయినా 2 వర్గాలే, అభివృద్ధి 0. చెప్పగలుగుతాడా ఆయన నేను ఈ 5 ఏళ్ళ ఈ పార్లమెంటు గిజ్ చేసిన, గీ ఆలేరుకు గిజ్ చేసిన, గీ బోనగిరికి గిజ్ చేసిన అని చెప్పి ఈ రోజు కోమటి రెడ్డి తమ్ముడు చెప్తాడా? పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈరోజు భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలిగొండ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. బలిగొండలో నిర్వహించిన రోడ్ షోలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన తనను ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తాను ప్రజలకు పరిచయం చేస్తానన్నారు. ఈ రోడ్ షోలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కృతజ్ఞతలు ఉంటాం.
ఈ వార్తలు తో సమాప్తం. నమస్కారం.